गांधी जयंती సందర్భంగా నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నందుగల మహాత్మా గాంధీ విగ్రహానికి ఐటీ పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ నెల్లూరు రూరల్ శాసన సభ్యులు కోటమ్ రెడ్డి శ్రీధర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచరణలో చేసి చూపించారని గ్రామ సచివాలయం పెట్టి ప్రజలకు తక్షణమే సేవలు అందించే విధంగా ఆయన ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే గాంధీ గారి కన్న కలలు గ్రామ స్వరాజ్యం రావాలి ఏదైతే గ్రామాల్లో అన్ని రకాలుగా కూడా ఇది ఉండాలని చెప్పి ఆయన కన్న కల దాదాపు 72 సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన కలని ఈ భారతదేశంలో తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనుకున్నారో ఆయన ఆలోచనల్ని ఆయన ఆశయాలను ఏదైతే గాంధీ గారి కన్న కలలని ఈ రోజు గ్రామ సెక్రటేరియట్లను పేరు పెట్టి గ్రామ సచివాలయంతో అనే పేరుతో ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు గాని ఏదైతే గ్రామాల్లోనే ఒక దీని తీసుకొచ్చి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ గాని అన్ని రకాలుగా గాని సదుపాయాలు గాని అన్ని కూడా వాళ్ళని బలోపేతం చేసుకుంటూ ఈ రోజు మహాత్మా గాంధీ గారి కన్న కలల్ని ఈ రోజు ముందు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మహాత్మా గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పించిన వ్యక్తి ఈ రోజు ఆ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే గాంధీ గారు చూపిన బాట శాంతి మార్గంలో అహింస మార్గంలో ఈ రోజు ఎన్ని కుతంత్రాలు పడినా ఎన్ని కుతంత్రాలు పడినా ఎన్ని కుట్రలు చేసినా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిరునవ్వుతో తన కార్యాచరణ కార్యసాధనతో ముందుకు వెళ్తా ఉన్నాడో ఈ రోజు రాష్ట్రంలో అందరూ కూడా చూస్తా ఉన్నారు. తప్పకుండా అందరం కూడా ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్ళగా ఉండాలని చెప్పి కోరుకుంటారు.